friends, welcome to my channel. Hello, all friends. Baunara. Ido chesi Vinayaka Chauthi mundu roju vlog andi. Inka dadapu 2 vlogs daaka unnai. Aina kuda inka Vinayaka Chauthi vlogs aithe chaala mandi interesting ga chustu unnaru. Andu gurinchi ee vlog share chestunanu. Mundu roju chesi nenu night ila stove anedi eppudu kuda clean chesi pettukuntanandi. Friday ముందు రోజు తర్వాత ఇంకా ఏదైనా ప్రసాదాలు చేస్తా అన్నప్పుడు పండగలప్పుడు ఇలా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను తొందరగా పని అవడానికి ఇలా క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసిన తర్వాత కూడా మేము స్టవ్ కింద ముగ్గు వేస్తాము కాకపోతే ఎప్పుడు నేను చూపించలేదు కదా కంపల్సరీ వేస్తాను స్టవ్ కింద వేస్తాను కాకపోతే ఇంకా ముందు రోజే నేను ఇలా బయట కూడా కడిగి పెట్టుకుంటాను కాకపోతే ఈసారి అమ్మ ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి కడిగామన్నట్టు ఇంకా అమ్మ కూడా నాకు హెల్ప్ చేసింది ఇలా మొత్తం వాకిలంతా కూడా బయట కడిగాము ఇంట్లో బయట అండి ఇలా క్లీన్ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఇంకా ఈ పనులు అయితే నేను ముందు రోజే రెడీ చేసుకుంటాను ఎందుకంటే నాకు నెక్స్ట్ డే వీల్ కాదనేసి తర్వాత ఇప్పుడు మేము వినాయక చవితి రోజు మాకు ఏంటి స్పెషల్ అంటే పెద్దగా ఏమీ చేయరండి మా సైడ్ చాలా తక్కువ ఐటమ్స్ చేస్తారు ముఖ్యంగా మార్నింగ్ అయితే ఇలా ముగ్గులు వేసి గుండాలు పెడతారండి ఇవి సున్నము మరియు జాజు అంటారు కదా అలా జాజుతో పెడతారు కాకపోతే నా దగ్గర వచ్చేసి సున్నము జాజు ఏవి లేవు అండి అందుగురించి నేను బల్పం ఉంటుంది కదా మనకు బయట దొరికే బల్పం నేను ఆల్రెడీ ముగ్గు వేసి చూపించాను కదా ఆ బల్పంతోని ఇలా రౌండ్గా గీసి మధ్యలో కుంకుమతోని ఇలా రౌండ్గా గీసానండి అసలు యాక్చువల్గా అయితే సున్నము జాజుతో వేస్తారు ఇలాంటి గుండాలు ఇవి వినాయక చవితికి మాత్రమే వేస్తారండి అది కూడా వినాయక చవితి రోజు మాత్రమే వేస్తారు ఇంకా వినాయకుడు ఉన్న రోజులు కాదు అండి చవితి రోజు మేము చేసుకోవాల్సిన ఫస్ట్ అంటే ఇదే అండి మార్నింగే బయట మొత్తం ఆకి వాకిలు ఊడ్చి తర్వాత కల్లాపి చల్లి అలా పెట్టుకోవాలి తర్వాత ఇంకా పిల్లలిద్దరూ కలిసి మామిడాకులు నాకు తుంచడానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా పెద్ద పెద్దవి ఆకులు తుంచి రెడీ చేసి పెట్టమన్నాను వర్షిత్ని అలాగే లవిత్ కూడా చేస్తూ ఉన్నాడు వర్షిత్ ఏ పని చేస్తే లవిత్ కూడా ఆ పనే చేస్తాడు ఈ మధ్యలో అయితే మరీ ఎక్కువగా అయిపోయింది ఇంకా మామిడాకులు మా ఇంటి దగ్గర రుక్కమ్మ ఆంటీ ఉంది కదా వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చానండి వాళ్ళు కంపల్సరీ నాకు మామిడాకులు ఇంకేమైనా వెజిటేబుల్స్ కానీ కరివేపాకు కానీ కంపల్సరీ ఇస్తారు ఆంటీ వాళ్ళు నేను వెళ్తే మాత్రం కాదనరండి ఇంకా పెద్ద పెద్ద మామిడాకులు మంచి మంచి ఇచ్చారన్నట్టు ఇంకా పాతవి మొన్న వరలక్ష్మి వ్రతానికి కట్టిన పువ్వులు తర్వాత మామిడాకులు తీసేసాను ఫ్రెండ్స్ ఇంకా గడపలన్నీ కూడా దాదాపు పసుపు పెట్టి తర్వాత బియ్యం పిండి ముగ్గు వేసి పూజించానండి ఇది కంపల్సరీ కదా నేను ఫ్రైడే మంగళవారం రోజు కూడా గడపలు పూజిస్తూ ఉంటాను అంటే ముగ్గు వేస్తూ ఉన్నాను మా సైడ్ పూజించడం అంటారండి గడపలు పూజిస్తాం అంటారు ఇంకా ఈసారి మాత్రం మా వారు వినాయక చవితికి మొన్న మేము తీసుకున్నాం కదండి ప్లాస్టిక్ పువ్వులు అవి వేశారన్నట్టు పెద్ద దర్వాజాకి ఇలా 4 తీసుకున్నవి మొత్తం 4 కూడా పెద్ద దర్వాజకే డెకరేషన్ చేశారు అసలు నేను 2 పెద్ద దర్వాజకు 2 దేవుని దర్వాజకని తీసుకున్నాను కాకపోతే మళ్ళీ తీసుకొస్తా అని చెప్పారు ఇలా మామిడాకులు కుచ్చి తర్వాత దర్వాజ డెకరేషన్ చేశానండి సింపుల్గా తర్వాత మొత్తం అన్ని గడపలకు కూడా సేమ్ పసుపు రాసి తర్వాత బియ్యం పిండి ముగ్గు వేసి తర్వాత కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టామండి నేను పండగలప్పుడు ఇంకా ఫ్రైడే మంగళవారం కంపల్సరీ పసుపు బియ్య పిండితో గడపలు ఇలా పూజిస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు ఆలు టమాటా కర్రీ ప్రిపేర్ చేశాను ఇది తొందరగా అవుతుందనేసి ఇది ప్రిపేర్ చేశాను ఇంకా మా పిల్లలు కూడా బాగా తింటారు ఆలుగడ్డ ఇంకా మా వారు నార్మల్ టమాటా కంటే ఆలుగడ్డ టమాటా పప్పు ఆలుగడ్డ టమాటా పప్పు ఇలా ఇష్టంగా తింటారు అందుగురించి చేశాను ఒక్క పూటకు మాత్రమే తింటారు మా వారు ఆలుగడ్డ టమాటా 2 పూట తిన్నారు ఫ్రెండ్స్ తర్వాత నేను ఇంకా సేమ్య పాయసం కూడా చేశానండి మా సైడు వినాయక చవితికి కంపల్సరీ సేమ్య పాయసం చేస్తారు ఫ్రెండ్స్ ఇది మా సైడ్ ఉన్న ఆచారం అండి ఫస్ట్ నుంచి కూడా తర్వాత నేను ఇంకా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసం కుడుములు తర్వాత ఇంకా కొన్ని అటుకులు అవన్నీ పెట్టానండి దేవుని ముందర పెట్టాను కాకపోతే కనిపించడం లేదు ఇంకా నేను ఏమంటారు గరకపూసలు కూడా తీసుకొచ్చాను అవి వచ్చేసి వినాయకుని కింద పెట్టానండి గరకపూసలు ఇంకా ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేసి నాకు ఏదోలా అనిపించింది ఇంకా వినాయకుని తీసుకొచ్చాం కానీ మేము ముందు రోజు ఏర్పాట్లు అనేవి ఏమీ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వినాయక చవితి
ఇంట్లోనే చేసుకుందాము అనేసి నేను అనుకుంటున్నాను. మా వారు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారనేసి వినాయకునికి ఇలా చిన్న పందిరిలాగా కూడా తీసుకొచ్చారండి. బాగుంటుంది కదా చూడ్డానికి అనేసి తీసుకొచ్చారు. ఇంకా నేను దేవునికి కావలసిన నైవేద్యం పెట్టి తర్వాత ఇలా సింపుల్గా దీపం పెట్టి పూజ చేసుకున్నానండి. చూసారు కదా మా చిన్ని బొజ్జ గణపయ్య. ఈ వినాయకుడిని నేను ఎందుకు పెట్టానంటే మా వారికి మొన్న హెల్త్ బాగాలేదు కదా, మా వారు బాగైతే వినాయకుడిని కొనిస్తా అనేసి మొక్కానన్నట్టు బయట చిన్న గణేషుణ్ణి ఇప్పిస్తా అని మొక్కాను. కాకపోతే ఇంకా మా వారు ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత వినాయకుడిని ఇచ్చేసి రా అని చెప్పారు. అందుగురించి ఇంట్లో ఇలా వెండి దీపంతలు పెట్టి వెండి దీపంలో దీపం పెట్టి తర్వాత ఈవినింగ్ టైంలో గణేషుణ్ణి మా వెనకాల కాలనీలో కొంచెం పెద్ద గణేషుని పెట్టారండి, అక్కడ ఇచ్చి రావడానికి వెళ్తా ఉన్నాను. అసలు ఇలా ఇచ్చి రావద్దట, ఒక రెండు రోజులు కానీ లేకుంటే మూడు రోజులు కానీ ఒకరోజు కానీ పూజ చేసుకొని ఇచ్చి రావాలట. నెక్స్ట్ ఇయర్ నేను ఇంట్లోనే వినాయక చవితి చేసుకుందాం అనుకుంటున్నాను. వినాయకుని పెట్టి వినాయకునికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టి చేసుకుంటానండి నెక్స్ట్ ఇయరు. ఈ ఇయర్ ఎందుకో నాకు వీలు కాలేదు, అంటే నాకు తెలియదు అనే భావన ఎక్కువ అయిపోయింది, అందుకే ఇంట్లో ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా కాకపోతే మనకు బయట వినాయకునికి కావాల్సిన అన్ని ఐటమ్స్, పూజ సామాగ్రి, అన్ని రకాల ఐటమ్స్ బయట దొరుకుతున్నాయి, బయట అమ్ముతున్నారు కదా, అవన్నీ తీసుకొచ్చి చేస్తే బాగుండు అనేసి నాకు తర్వాత అనిపించింది అండి. చాలా ఫీల్ అయ్యాను. అసలు వినాయకుడిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఏదో డల్గా అనిపించిందండి, నా మూడంతా మొత్తం డల్ అయిపోయింది, ఎందుకో అర్థం కాలేదు. అందుకే ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం బాగా చేసుకోవాలి అనేసి నేను అనుకుంటున్నాను. అందుకే నాకు వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో మీకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మా చిన్ని బొజ్జ గణపయ్యని అయితే పెద్ద గణపయ్య దగ్గర పెట్టానండి. నేను తీసుకొచ్చిన చిన్ని గణపయ్య ఎలా ఉందో అక్కడ పెట్టిన పెద్ద గణపయ్య కూడా సేమ్ అలానే ఉన్నారండి. పెద్ద గణపయ్యని కూడా సేమ్ వీళ్ళు ఇలాగే తీసుకొచ్చారన్నట్టు. ఇంకా విఘ్నేశ్వరుణ్ణి వర్షిత పెద్ద గణపయ్య దగ్గర పెట్టేసి వచ్చారు. అలాగే ఇంకా దేవునికి కావలసిన కొన్ని పువ్వులు, పండ్లు, తర్వాత ఇంకా ప్రసాదం లాంటివి అక్కడ కవర్లో పెట్టేసి ఇచ్చాను నేను మా బుజ్జి గణపయ్యతో పాటు. ఇంకా పూజకి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారండి, పంతులు ఇంకా రాలేదు. అందుకే మనకు పూజ అయ్యేంత వరకు గణపయ్యకు ఉన్న గంతలు తీయరు కదా, అంటే మొహానికి క్లాత్ లాగా కడతారు కదా అండి, అలా కట్టారు. ఇంకా వీళ్ళైతే చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఈసారి చిన్న గణపయ్యని పెట్టారు. ఈసారి అన్ని ప్లేసులలో పెద్ద గణపయ్యను ఎక్కడ పెట్టలేరండి, చిన్న చిన్న గణపయ్యలే పెట్టుకున్నాను. చాలామంది కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు ఈ సంవత్సరం. నేను కూడా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పెట్టుకోవాలి అనేసి నేను అనుకుంటున్నాను. అసలు ఈ ఇయరే పెట్టుకుంటే బాగుండేది కానీ ఇంకా నాకేం తెలియక నేను ఏదో అనుకున్నాను, అలా ఫీల్ అయిపోయాను. గణేషునికి పూజలు బాగా చేయాలి కదా, నిష్టగా చేయాలని నాకు అనిపిస్తుందండి. ఏ పూజ అయినా కూడా మనకు తెలిసి తెలియక చేయొద్దు కదా పూజ అనేది. అలా చేస్తే ఇంట్లో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు కదా అండి. అందుగురించి నేను నా చిన్ని గణపయ్యను ఈ గణపయ్య దగ్గర ఉంచాను. పూజ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా పెద్ద గణపయ్యతో పాటు నా చిన్ని గణపయ్యను ఇలా గణపతి ముందట పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అంతా అయ్యేంత వరకు మేము ఇక్కడే ఉన్నామండి, ప్రసాదం తీసుకొని వెళ్దామనేసి ఇక్కడే ఉండిపోయాము. ఇంకా ఇక్కడైతే పూజ బాగా చేశారు పూజారి గారు. అష్టోత్తరం ఇంకా చాలా వరకు చాలాసేపు చేశారండి, దాదాపు 2-3 అవర్స్ జరిగింది పూజ. వినాయక చవితి రోజు పూజ బాగా జరుగుతుంది కదా, కాకపోతే చంద్రుడిని చూడకూడదు అనిపించింది. కాకపోతే మాకు వినాయకుని పూజ జరిగేటప్పుడు చంద్రుడు కనిపించారండి ఎదురుగా. అలా కనిపించినప్పుడు వినాయకుని దగ్గర ఉన్న అక్షింతలు మనం నెత్తిపైన వేసుకొని కొందరైతే తినాలని చెప్పారు. లేకుంటే నాగుల చవితి రోజు బోల్ పాలాలు ఉంటాయి కదా అండి, బియ్య పాలాలు, అవి కూడా తింటారట అండి చంద్రుడిని చూస్తే. ఎందుకంటే చంద్రుడిని చూస్తే అపనిందల పాలవుతారట అండి. అందుకే మీరు కూడా దబన ఒకవేళ చంద్రుడిని చూస్తే అలా బోల్ పేలలు కానీ వినాయక చవితి దగ్గర ఉన్న వినాయకుని దగ్గర ఉన్న అక్షింతలు కానీ తినండి ఫ్రెండ్స్, ఓకేనా? లేకుంటే పైన వేసుకోండి. నేనైతే వినాయకుని దగ్గర ఉన్న అక్షింతలు అనేవి పైన వేసుకున్నాను. నేనే కాదు అండి, ఇక్కడ చాలామంది చంద్రుడిని అనుకోకుండా చూశారు, అందుకే పైన వేసుకున్నారండి అక్షింతలు కూడా. ఇంకా ప్రసాదం వచ్చేసి పులిహోర, పూర్ణాలు, ఇంకా తాలికలు, అలాగే శనగలు పెట్టారండి ఈరోజు ప్రసాదం. ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో